మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారం గ్రామం ఎస్వి నగర్లో నివాసముండే ఈశ్వర ప్రసాద్ 2 నెలల క్రితం ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి దగ్గర 150,000 వసూలు చేసి మోసం చేశాడు. సుమారు 22,50,000 రూపాయలు వసూలు చేశాడని అతడి ఇంటి ముందు నిరసనకు దిగి ఆందోళన చేస్తున్నారు. జాబ్ ఇప్పిస్తా అని చెప్పి నా దగ్గర 150,000 తీసుకున్నాడు. నాతో పాటు ఇంకో 6 ఉన్నారు. మనిషికి 150,000 తీసుకున్నాడు. ఢిల్లీలో జాబ్ ఇంటర్వ్యూ అని చెప్పి ఢిల్లీకి తీసుకెళ్లాడు. ఢిల్లీ నుండి తీసుకొచ్చాడు. జాబ్ గురించి అడిగితే ఇంకా టైం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు జాబ్ గురించి అడిగితే నాకు తెలియదు, మీరేమన్నా చేసుకోరి, మీరేమన్నా కేసు అన్నా పెట్టుకోవాలి, మీరేమన్నా చేసుకోవాలి అంటున్నాడు. మాకు ప్రభుత్వమే న్యాయం చేయాలి, మీడియా ధర్మ మీరు ప్రభుత్వాన్ని కోరాలి. నాతో పాటు 8 మంది మా కొలీగ్స్ అందరం కలిసి ఈశ్వర్ ప్రసాద్ అనే వ్యక్తికి జాబులు బేగంపేట్ ఎయిర్పోర్ట్స్లో ఇప్పిస్తారని అన్నందుకు మేము వారికి ఒక్కొక్కరి తరఫున 100,000 రూపాయలు కట్టాము. అది కట్టి సంవత్సరమైంది. ఇప్పటివరకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు, మా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఇంటికి వచ్చినందుకు మా మీద దుష్పదాలు మాట్లాడుతున్నారు. ఫేక్ లెటర్, ఆఫర్ లెటర్స్ ఇచ్చారు మాకు. మాకు డబ్బుల గురించి మేము అడిగితే మమ్మల్ని పట్టించుకోవట్లేదు. సో మేము మీడియా తరఫు నుంచి ప్రభుత్వానికి ఒకటే